रुद्रंगि मंडल केंद्रंलो करोना परीक्षा केंद्रानि जिल्ला वैद्याधिकारि सुमन मोहन राव मंडल वैद्याधिकारि डाक्टर मसूद स्थानिक जेडपीटीसी तहसीलदारलतो कलिसि प्रारंभिंचारु। ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ రుద్రంగి మండల పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక్ కావడం వలన మండలంలో కరోనా టెస్ట్ నిర్వహిస్తున్నామని, కావున ఎవరికైతే దగ్గు దుమ్ము జ్వరం లాంటి ఉన్నవారు వచ్చి పరీక్ష చేయించుకోవాలని, ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే కంగారు పడొద్దని హోమ్ క్వారంటైన్ లో 14 రోజులు ఉండాలన్నారు। రోజు కరోనా కట్టడికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు। ప్రజలకు ఇబ్బంది కలగకుండా అంబులెన్స్లు ఏర్పాటు చేశామని, రుద్రంగి మండలాన్ని కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా మండల ఏఎన్ఎంలు డాక్టర్లు కృషి చేస్తారని తెలిపారు। దీనికి ప్రజా ప్రతినిధులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులు అందరూ సహకరించాలన్నారు। కార్యక్రమంలో తహసీల్దార్ తపజుల్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, సర్పంచ్ తారే ప్రభలత, ఎంపీపీ గంగం స్వరూపరాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య తదితరులు పాల్గొన్నారు। ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ను ఉపయోగించుకొని మన రుద్రంగి మండలాన్ని కరోనా రహిత మండలంగా చేయవలసిన బాధ్యత రుద్రంగి గ్రామ పౌరులపై ఉన్నందున వాళ్ళందరూ కూడా రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద మనకు కరోనా పరీక్ష కేంద్రం నిర్మించబడుతుంది। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిస్టిక్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ సార్ గారికి మరియు జెడ్పీటీసీ గారికి గౌరవ ఎంపీపీ గారికి జరుగుతుంది। ఒకరి నుంచి ఒకరికి దీనివల్ల వ్యాపిస్తుంది కాబట్టి మన ఫ్యామిలీ మనం రక్షించుకోబడుతుంది కాబట్టి ఇంకొకరికి భయపడకుండా ఖచ్చితంగా అందరూ వచ్చి ఇక్కడ టెస్టులు నిర్వహించుకోవాలి। అదేవిధంగా మరియు ఒకవేళ భయం అనేది ఉన్నట్లయితే కొంచెం దాన్ని పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ఎవరికి భయపడిన అవసరం లేదు। తెలంగాణ పైలట్ ప్రాజెక్ట్కి నోడల్ ఆఫీసర్గా ఉంటాను। ఇంతకు సార్ గారు చెప్పినట్టు, డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు, అసలు యాక్చువల్గా మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు చేస్తే ఎక్కువ మంది పాజిటివ్ ఎవరు ఉన్నారో బయటకు తెలుస్తుంది మనకు। ఆ ఎక్కువ మంది పాజిటివ్ ఉన్నప్పుడు తెలిస్తే వాళ్ళు ఎక్కువ మందిని క్వారంటైన్ చేస్తే మనం ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాధి రాకుండా మనం ఆపే అవకాశం ఉంది। ఈ భయం అనేది మాత్రం చాలా ఎక్కువ ఉంది జనంలో, అంటే నేను టెస్ట్ చేయించుకుంటే నాకు వచ్చిందని చెప్పి తెలుస్తుంది అన్న భయం ఎక్కువ ఉంది। తెలియడం అనేది ముఖ్యం కాదు, తెలుసుకొని మనం ప్రాణాలు కాపాడుకోవడం అనేది ముఖ్యము। సో కాబట్టి అందరూ అలాంటి నమ్మకాలు ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వీలైనంత వరకు ఎక్కువ పరీక్షలు చేయించుకొని మీ ప్రాణాలను రక్షించుకోవాల్సి కోరుకుంటున్నాను। ఈరోజు రుద్రంగి మండలంలో కోవిడ్ సంబంధించిన క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది। ఈ క్యాంప్లో భాగంగా ఈరోజు స్థానికంగా ఉన్న జెడ్పీటీసీ గారు మరియు ఎంపీపీ గారు మరియు సర్పంచ్ గారు మరియు మరి మండల అధికారులు అందరికీ చేయడం జరిగింది। నేను మండలంలో ప్రజలకు కోరుకున్నది ఒకటే, దయచేసి స్టార్ట్ చేయడం జరిగింది। సో రానున్న 2-3 వారాలలో కేసులు తగ్గాలన్న ఉద్దేశంతో టెస్టులు పెంచాలన్న ఆలోచనతోనూ క్యాంప్ కండక్ట్ చేస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇక్కడున్న మండల కమిటీ సభ్యులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, మనవంతు భాగంగా కూడా ప్రజలను చైతన్యపరిచి ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ స్వతహాగా వాళ్ళు టెస్టులు చేసుకోవాలని కోరుకుంటున్నాను। మరి రుద్రంగి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కరోనా టెస్టుకు మరి ఇక్కడికి క్యాంపు నిర్వహించడానికి వచ్చేసిన డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా మండల వైద్యాధికారి గారికి, నోడల్ అధికారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు, మరి కరోనా వచ్చినా కూడా మనం ముందుగా గుర్తించి హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టయితే చాలా మటుకు ఇక్కడ ఎన్ని కేసులు వచ్చినా అన్నీ కూడా దాదాపు నివారణ అయిన సందర్భం మీకు అందరికీ తెలుసు విషయమే, ఎవరు కూడా భయపడిన అవసరం లేదు, స్వచ్ఛందంగా వచ్చి టెస్టులు నిర్వహించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరోమారు కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతూ